టిఆర్ఎస్ పార్టీకి 13 ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి ఏమీ సాధించలేని కేసీఆర్కి, టిఆర్ఎస్కి మరోమారు పార్లమెంట్లో ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి పనిచేస్తున్నాను. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం మీ ఓటు వృధా చేసుకోవడమే అని మన సందేశం. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది మోరిలో వేసినట్టే. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్నికతో కేసీఆర్కి ఏం సంబంధం, పార్లమెంట్లో కేసీఆర్ ఏం చేస్తాడు, 16 మందితోనే ఏం చేస్తాడు అని ఎకచక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారందరికీ ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ నాయకత్వ సమర్థత ఎట్లాంటిదంటే, ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మునగాడు కేసీఆర్ గారు 16 మంది పార్లమెంట్ సభ్యులను ఇస్తే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణకు రావాల్సిన లక్షల కోట్ల నిధులను తీసుకొచ్చే సమర్థత ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అనే మాట వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం, ఐ లవ్ వైజాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.